మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అంశం అండి. శుక్రవారం రోజు ఇంటికి తొలి సంతానంగా ఆడపిల్ల పుడితే అద్భుతం, వరం, ఇంకేమిటో అంటామండి. దీనికి కండిషన్స్ ఉంటాయని తెలుసా మీకు? అసలు శుక్రవారం రోజు ఆడపిల్ల జన్మించటానికి కావాల్సినటువంటి కొన్ని అర్హతలు చెప్తానండి. నేను శాస్త్ర పరిభాషలో చెప్తున్నాను, మామూలుగా వాడుకలో చెప్పట్లేదండి. తండ్రి 17కి సంబంధించి, తల్లి 20కి సంబంధించి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అండి, ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం 10వ తారీఖు వచ్చిన శుక్రవారం రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:53 మధ్యలో జన్మించిన ఏ బాలికైనా సరే ఆ ఇంటికి అద్భుతమైన సిరి సంపదల్ని తీసుకొస్తుంది. అయితే ఇది సిజేరియన్ పెట్టేసుకుని చేయకండి, న్యాచురల్గా రావాలండి. అయితే దీనికి కొన్ని నెలలు ఉన్నాయండి. మే, ఆగస్ట్, ధనుర్మాసం తాలూకు డిసెంబర్, ఈ 3 నెలల కాలంలో నేను చెప్పినట్లుగా తండ్రి 17 తారీఖుకి, తల్లి 20కి సంబంధించి, అమ్మాయి 1 కానీ 10 కానీ అయి ఉండి శుక్రవారం రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:53 మధ్యలో ప్రథమ సంతానంగా కనుక జన్మిస్తే ఆ ఫ్యామిలీకి సిరి సంపదలకి లోట్లేదు. అన్ని శుక్రవారాల్లో అమ్మాయిలు పుట్టేస్తే అన్ని ఇళ్ళు సిరి సంపదలతో ఉంటే ఈ రోజున పేదరికం అనేది ఎక్కడ ఉండేది? తల్లి ఒకరోజు నిప్పులు నోర్చుకునే అయినా సరే శుక్రవారం దాకా ఆగచ్చుగా. నిజంగా మనకంత సిరి సంపదలు వస్తాయండి? కాదండి, ఓ లెక్క ఉంటుంది. ఒక లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మరొక కాంబినేషన్, తల్లి 2కి సంబంధించి అయి ఉండి, తండ్రి కూడా 2కి సంబంధించి అయి ఉండి, మళ్ళీ 2లోనే జన్మించేటటువంటి బాలిక శుక్రవారం రోజు 5:50 నుంచి 6 గంటలలోపు సహజ ప్రసవం జరిగినప్పుడు ఈ ఫ్యామిలీ కోట్లకి పడగెత్తుతుందండి. నోట్ దిస్ పాయింట్, కోట్లకి పడగెత్తుతుంది. ఒక బాలిక జననం ఒక ఫ్యామిలీ స్థితిగతుల్ని మార్చేయగలదు అనుకుంటే దీని వెనకాల ఉన్న కాంబినేషన్స్ అండి. అయితే ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. నేను కేవలం మీకు శుక్రవారం రోజు అమ్మాయి పుట్టిందండి, మా పరిస్థితి ఏం బాగాలేదు అని అడిగేటటువంటి వ్యక్తులకి ఇది ఒక ఆన్సర్. ప్రయత్నించవచ్చు, తప్పేం లేదు. కొత్తగా వివాహమైన జంటలు తమ తమ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుని ఏ డేట్లో శుక్రవారం వస్తుందో ఆ డేట్కి సహజంగా డెలివరీ అయితే అనంత విశ్వంలో దాగి ఉన్న అనంతమైన సంపద ఖచ్చితంగా మనకు వస్తుంది, డౌటే లేదు. ప్రయత్నించడంలో తప్పేం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.